अंदर की नमस्कार विजयवाड़ा मुनपल कॉर्पोरेशन की संबंधी मरी मेयर डिप्यूटी मेयर एन कैप जरगन दी संबंधी मरी रेप स्पेशल मीटिंग ने 11 गंटलकु विजयवाड़ा मुनपल कॉर्पोरेशन कौनसिल हाल पिल जी प्रभुत्व उत्तर्वुल मेरकु नेनु प्रिसाइडिंग आफीसर गा ना बाध्यतलु अक्कड निर्वर्तिंचडं जरुगुतुंदि मुख्यंगा मनकु इक्कड ईवेंट्स अनेवि अंटे मुंदुगा दांट्लो एवरैते कंटेस्ट चेस्तारो वाळ्ळु फारं एबी मरि नाकु प्रिसाइडिंग आफीसर कु मुंदुगा इव्वाल्सि उंटुंदि मनकु दानि तर्वात मनकु एदैते मुंदुगा प्रिसाइडिंग आफीसर डिस्ट्रिक्ट कलेक्टर తమ స్పీచ్ ఇవ్వడం జరుగుతుంది మరి ఏదైతే ఎన్నిక జరిగిందో దాని గురించి అంత చెప్పిన తర్వాత మనకు ఓత్ టేకింగ్ అనేది అంటే ప్రమాణ స్వీకారము అందరూ ఎన్నికైన మరి ఈ వార్డ్ మెంబర్లందరూ కూడా వారు మనకు ఓత్ టేకింగ్ సెరమనీ అనేది వాళ్ళ ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది వారిని మరి తెలుగు అక్షరమాల ప్రకారము వారి నామం ఏదైతే మనకు ఎన్నికల్లో వారు దాంట్లో రాసున్నారు దాని ప్రకారం వాళ్ళకి సీటింగ్ అరేంజ్మెంట్ చేయడం జరిగింది వారు ప్రమాణ స్వీకారం అనేది ముందుగా ఉంటుంది ఈ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత మనకు ఈ ఎలక్షన్ ఆఫ్ మేయర్ అనేది టేక్ అప్ చేయడం జరుగుతుంది ఈ ఎలక్షన్ ఆఫ్ మేయర్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ ఆఫ్ డిప్యూటీ మేయర్ జరుగుతుంది ఇక్కడ ఎవరైతే ప్రమాణం స్వీకారం చేశారో ఎలక్టెడ్ వార్డ్ మెంబర్స్ అలాగే ఎక్స్ ఆఫిషియో మెంబర్స్ ఎవరైతే మున్సిపల్ కార్పొరేషన్కు ఉన్నారో వారు ఈ మేయర్ మరి డిప్యూటీ మేయర్ ఎన్నికలో పాల్గొనడానికి వాళ్ళకు అర్హత ఉంది ఇక్కడ మనకు 64 మంది మనకు వార్డు మెంబర్లు ఎన్నికైన మెంబర్లు దాంతోపాటు 8 మంది ఎక్స్ అఫీషియో మెంబర్స్ మనకు విజయవాడ కార్పొరేషన్లో ఎక్స్ అఫీషియో మెంబర్స్గా ఉంటారు దీంట్లో ముగ్గురు మనకు ఎమ్మెల్యేలు మనకు విజయవాడ ఈస్ట్ వెస్ట్ మరి సెంట్రల్ అలాగే ఇద్దరు రాజ్యసభ ఎంపీలు ముగ్గురు ఎమ్మెల్సీలు ఉండడం జరిగింది సో ఈ 8 మంది ప్లస్ 64 మంది వార్డ్ మెంబర్స్ సో వీళ్ళందరూ ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఉన్నారు ఇద్దరు ఎంపీస్లో ఒకరు లోక్సభ ఒకరు రాజ్యసభ ఎంపీ ఉన్నారు ముగ్గురు ఎమ్మెల్సీస్ ఉన్నారు సో వీరందరూ కూడా రేపు ఈ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తారు ఈ ఎన్నిక అనేది రేజ్ ఆఫ్ హ్యాండ్ పద్ధతి ప్రకారం మనకు జరగనుంది ఇది రేపు జరగబోయే కార్యక్రమం దీనికి సంబంధించిన ఇక్కడ పార్టీ విప్ కూడా మనకు ఇక్కడ అమలవుతుంది మనకు ఆల్రెడీ ఈరోజు ఉదయం 11 గంటలకు ముందే నాకు మా పొలిటికల్ పార్టీ నుంచి విప్ రావడం జరిగింది వారు మనకు ఎవరినైతే ఆథరైజ్ చేశారో వారు సబ్మిట్ చేయడం జరిగింది అలాగే మనకు రేపు జరగబోయే కార్యక్రమంలో అందరూ మరి ఈ వార్డ్ మెంబర్స్ని పాల్గొనవలసిందిగా వారు ఎన్నికైన రోజే వాళ్ళకు ఫారం 2 నోటీసు అనేది కూడా జారీ చేయడం జరిగింది సో ఇది అందరికీ మీడియా వారికి రేపు జరగబోయే కార్యక్రమం అంటే ముందుగా ప్రిసైడింగ్ ఆఫీసర్ తొలి పలుకులు అన్నట్టుగా అధ్యక్షుడిగా ప్రిసైడింగ్ ఆఫీసర్ మనకు స్పీచ్ తర్వాత ఓత్ టేకింగ్ దాని తర్వాత మేయర్ ఎన్నిక దాని తర్వాత డిప్యూటీ మేయర్ ఎన్నిక అనేది జరుగుతుంది ఇది ఈ రేపు జరగబోయే స్పెషల్ మీటింగ్ గురించి మనకు అందరికీ చెప్పడం జరుగుతుంది అలాగే జిల్లాలోని 6 మున్సిపాలిటీస్లో మనకి ఇంకో కార్పొరేషన్లో మనకు జాయింట్ కలెక్టర్ రెవెన్యూ మాధవలత గారు ప్రిసైడింగ్ ఆఫీసర్గా మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో అక్కడ కౌన్సిల్ హాల్లో రేపు 11 గంటలకు స్పెషల్ మీటింగ్ని పిలవడం జరిగింది దీంతోపాటు నూజివీడులో సబ్ కలెక్టర్ నూజివీడు అలాగే మనకు నందిగామలో పీడీ డిఆర్డీఏ ప్రిసైడింగ్ ఆఫీసర్గా వ్యవహరించనున్నారు అలాగే తిరువూరులో డిస్ట్రిక్ట్ యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ మనకు ఒక స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారు సో అలాగే మనకు పెడన్నలో ఆర్డీఓ బందర్ మనకు ఉండడం జరిగింది సో వీళ్ళందరూ మనకు రేపు వాళ్ళు అక్కడ మనకు ఈ స్పెషల్ మీటింగ్ ద్వారా అక్కడ మనకు చైర్మన్ వైస్ చైర్మన్ మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికలు నిర్వహించనున్నారు ఇది మనకు రేపు జరగబోయే ఎన్నికల గురించి అలాగే కోవిడ్ వ్యాక్సినేషన్కి వచ్చేటప్పటికి మనకు ఈ మధ్య కాలంలో మనకు మొత్తం అంతా కోవిడ్ కేసుల సంఖ్య చూసుకుంటే మనకు జనవరి ఫిబ్రవరిలో చాలా తగ్గిపోవడం జరిగింది సింగిల్ డిజిట్లు కూడా రావడం జరిగింది
ఇప్పుడిప్పుడే కొన్ని రోజుల మన గత 10 రోజుల నుంచి కొంత మనకు ఎక్కువగా ఉన్నట్టు మనకు తెలుస్తా ఉంది. దీనికి ప్రధానమైన కారణము మనకు అందరూ కూడా కోవిడ్ భయం తగ్గిపోయి అందరు ప్రజల్లో మనకు కోవిడ్ నార్మ్స్ ని ఫాలో కాకుండా కోవిడ్ ప్రోటోకాల్స్ ఫాలో కాకుండా అందరూ మనకు ప్రజలందరూ తిరగడమే అని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. మరి కొన్ని హాట్ స్పాట్స్ ఎక్కడ ఉన్నాయి ఈ గత వారం నుంచి అని చెప్పేసి అనలైజ్ చేసి కాంటాక్ట్ ట్రేసింగ్ కూడా స్టిక్ చేయడం జరిగింది. అలాగే మనకు వ్యాక్సినేషన్ని కూడా అందరిలో పెంచడం, ఎందుకంటే ఇప్పుడు మనకు మన ముందున్న మార్గం కోవిడ్ని కంట్రోల్ చేయాలంటే ఒకటి మనం అప్రాప్రియేట్ బిహేవియర్ కోవిడ్ ప్రోటోకాల్స్ ఫాలో కావడము, రెండు అందరినీ వ్యాక్సినేట్ చేయడం. ఇప్పుడు జిల్లాలో 100,000 పైగా మనకు వ్యాక్సినేషన్ ఇప్పటికి జరిగింది. హెల్త్ కేర్ వర్కర్స్ అలాగే ఫ్రంట్ లైన్ వర్కర్స్తో పాటు మనకు 45 అండ్ అబౌవ్ వయసు ఉన్న వారికి అందరికి కూడా మనకు వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే ఇప్పుడే కొద్దిసేపు ముందు వచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్రంలో 2 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఒక 2 సెక్రటేరియట్స్ తీసుకొని అక్కడ మనకు మొత్తము ఆ సెక్రటేరియట్ పరిధిలో ఎలాగైతే ఇప్పుడు సెక్రటేరియట్ మనకు 2,000 పాపులేషను 3,000 పాపులేషన్ ఉంటే ఆ మొత్తం ఒకరోజు డ్రైవ్ పెట్టేసి ఆ సెక్రటేరియట్ పరిధిలో ఉన్న హౌస్ హోల్డ్స్ అన్నిటికి కూడా వ్యాక్సినేషన్ చేసే ప్రోగ్రామ్ కూడా చేయమని చెప్పడం జరిగింది. బహుశా ఈ పైలట్ ప్రోగ్రామ్ని కృష్ణా డిస్టిక్లో ఒక 2 సచివాలయాలు దాని పరిధిలో ఉన్న హౌసెస్కి అన్నిటికి మొదటగా పోరంకి 1 అండ్ ఇబ్రాహీంపట్నం 1లో మరి ఈ ప్రోగ్రాము చేపట్టమని ఆదేశాలు రావడం జరిగింది. సో అదొక ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్టుగా మరి సచివాలయం పరిధిలో వ్యాక్సినేషన్ డ్రైవ్ చేస్తే మనం ఎక్కువ మందిని కవర్ చేయొచ్చు అని, ఎందుకంటే ఇప్పుడు మనకున్న మార్గం కోవిడ్తో కోవిడ్ని మనము ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కరిలో వ్యాక్సినేషన్ ప్రతి ఒక్కరికి తీసుకుంటే మనకు ఇమ్యూనిటీ పెరుగుతుంది. రెండవది వ్యాక్సినేషన్ చాలా సేఫ్. మూడవది మనము ఈ వ్యాక్సినేషను ఉన్న మనకు అందరూ కూడా మాస్క్ మటుకు ధరించడం అనేది చేయాలి. చేతులు శుభ్రపరచుకోవడము భౌతిక దూరం పాటించడం అనేది మనం పాటిస్తూ ముందుకెళ్తేనే మనం కోవిడ్ని ఎదుర్కోగలం. సో ఇది మీ దీంతో ఇప్పుడు కొంతమంది చాలా సెక్టర్స్ నుంచి మాకు వ్యాక్సినేషన్ కావాలి అని చెప్పేసి అందరూ కోరుకోవడం జరుగుతూ ఉంది. మరి బహుశా కొన్ని రోజుల్లోనే మనకు ఏజ్ రిస్ట్రిక్షన్స్ లేకుండా కూడా అందరిని కూడా కవర్ చేసే విధంగా మనం ప్రభుత్వ ఇమ్యునైజేషన్ డ్రైవ్ వెళ్తూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతము 45+ వారికి అందరికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే మనం 60+ వాళ్ళకి ఎటువంటి సర్టిఫికేట్ లేకుండా 45 to 59 మధ్యలో ఉన్న వాళ్ళు వాళ్ళ కోమార్బిడిటీ వాళ్లకు మెడికల్ సర్టిఫికేట్ మూలంగా తీసుకొని చేయడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ 10 రోజుల్లో మనకు 186 కేసెస్ రావడం జరిగింది. దీంట్లో ఎక్కువగా ఈరోజు ఉదయాన్నే నేను జగ్గయ్యపేట కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ మనకు ఒక 5-6 ఫ్యామిలీస్లోనే మనకు 40 కేసుల వరకు రావడం జరిగింది. అంటే ఇక్కడ దానికి కారణం ఏంటని మొత్తము కాంటాక్ట్ ట్రేసింగ్ అంతా చేస్తే కొంతమంది మనకు అక్కడ ఒక స్విమ్మింగ్ అసోసియేషన్ ఏదో ఉంది, అక్కడ ఒక చోట వాళ్ళు వెళ్ళి ముక్తాలయం దగ్గర అందరూ చేస్తూ ఉన్నారు. ఆ కామన్ మనకు లింక్ ఒకటి వచ్చింది. సో అందరికీ వాళ్లకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో అలాగే మనకు కొన్ని విలేజెస్లో, ఒక విలేజ్లో కేరళ నుంచి వాళ్ళు వచ్చి అబ్బాయి వచ్చాడు ఉన్నాడు, నా ఇంట్లో మొత్తం 4 రావడం జరిగింది. ఇక్కడ ఏమంటే ఈ కొత్త మనకు ఇప్పుడు ఈ వచ్చే కేసులు ఎలా ఉన్నాయంటే ఫిబ్రవరి మార్చిలో ఒకరికి వస్తే ఇమ్మీడియట్గా ఇంట్లో మొత్తం అందరికీ రావడం జరుగుతుంది అనేది తెలుస్తూ ఉంది. కాకపోతే సివియారిటీ అనేది లేదు. ట్రాన్స్మిషన్ ఫాస్ట్గా మనకు అవుతూ ఉంది కానీ సివియారిటీ లేదు. కానీ మనకు ఇప్పటివరకు వచ్చిన కేసెస్ సంఖ్య చూసుకుంటే మనకు చాలా తక్కువగా ఉంది, కానీ ఇది ఫిబ్రవరితో పోలిస్తే ఎక్కువ. కాబట్టి ఖచ్చితంగా మనము దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం జాగ్రత్తలు అనేది పాటిస్తూ ఉండాలి. జాగ్రత్త పాటించకపోతే మనకు కేసులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ SMS మనకు చేతులు శుభ్రపరచుకోవడం, మాస్క్ ధరించడము అండ్ మనకు సోషల్ డిస్టెన్స్ అండ్ మ్యాక్సిమం మాస్కే కవచం అనేది దట్ ఈస్ 100% నోన్ వరల్డ్ వైడ్. ఇంకా దేర్ ఇస్ నథింగ్ ఎల్స్ దట్ కెన్, మనం మాస్క్ ధరిస్తేనే మనకు ఈ కోవిడ్ నుంచి మనం రక్షించగలము. రెండవది వ్యాక్సినేషన్ ఇప్పుడు వచ్చింది, 2 మనకు వ్యాక్సినేషన్స్ ఇంకా త్వరలో బై ద ఇయర్ ఎండ్ వీ విల్ గెట్ మోర్ వ్యాక్సిన్స్. ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ తీసుకోవడం ఉత్తమం. వ్యాక్సిన్ మూలంగా మనకు జిల్లాలో 100,000 పైగా మనకు వ్యాక్సిన్ వేస్తే మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కనిపించలేదు ఎవరిలోనూ. చాలా మనకు
సేఫ్ ఇది. అందులో 42 డేస్ తర్వాత మనకి యాంటీబాడీస్ డెవలప్ అవుతున్నాయా లేదా అనేది కూడా ఇప్పుడు సెకండ్ డోస్ కూడా తీసుకున్న వాళ్ళలో ఇప్పుడు టెస్టులు చేస్తూ ఉన్నాము. దాన్ని బట్టి మనకు ఎంతవరకు యాంటీబాడీస్ డెవలప్ అయ్యాయనేది కూడా మనకు తెలుస్తుంది. సో అందరికీ నేను చెప్పేది, రిక్వెస్ట్ చేసేది మీడియా ద్వారా ఏంటంటే, మీరందరూ మాస్కులు ధరించండి అనేది. మనకు కేసులు భారతదేశం అంతటా తీసుకుంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ 2021 హయ్యెస్ట్ కేసెస్ నిన్న 28,000 రావడం జరిగింది. మహారాష్ట్రలో 17,000 మించి రావడం జరిగింది. 3 నగరాల్లోనే అక్కడ చాలా ఎక్కువగా రావడం జరిగింది. కాబట్టి అలాంటివి మనకు రాకుండా ఇప్పుడు మనకు మనం ఇంకా చాలా సెకండ్ వేవ్ అనేది మనకు ఇంకా వస్తుందా లేదా అని మనం చెప్పలేము, కానీ అలాంటివి రాకుండా మనం చేయాలంటే ఖచ్చితంగా మనం మాస్క్ ధరించాల్సిందే. ప్రతి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్లోనూ, ప్రతి పబ్లిక్ ప్లేస్లోనూ ఎక్కడ వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాల్సిందే అని నేను అందరినీ కోరుకుంటున్నాను. ఇదే ఐడెంటిఫై చేస్తున్నాం. ఎందుకు ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి, కాంటాక్ట్ ట్రేసింగ్ అనేది చేస్తూ ఉన్నాము. ఇప్పుడు మనకు మొన్న ఈ జగ్గేపేటలో వచ్చిన కేసెస్ అన్నీ కూడా 40 కేసులు కూడా అంతా చేసినప్పుడు ఇట్ ఈజ్ ఐదర్ బై దేర్ మూమెంట్ ఫ్రీలీ ఇన్ మనకు కొంత కాంగ్రిగేషన్ లాగా గ్యాదరింగ్స్లో ఎక్కువ తిరగడము, కొంత మనకు ఒక ఆయన రిపోర్టర్ బాగా ఎక్కువగా ఎక్స్టెన్సివ్గా డిస్ట్రిక్ట్లో తిరగడము వాళ్ళ ఫ్యామిలీలో వచ్చింది. 5 మందికి వాళ్ళ ఫ్యామిలీలో వచ్చింది. సో ఆయన ఏంటి అంటే, నేను మొత్తం తిరిగాను మొత్తం జిల్లా అంతా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో ఇలా అన్నీ కూడా ఇక్కడ చేసాము. ఇక్కడ విజయవాడలో కూడా మనకు ప్రైవేట్ ఏదైతే ల్యాబ్స్ దగ్గర చాలామంది వచ్చి టెస్టులు చేసుకుంటా ఉన్నారు, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ తీసుకొని కూడా చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు ఒకరు ఇంట్లో ఒకరు యాక్టివ్గా మనకు బయట తిరిగి వచ్చినా, మనకు ఇంతకుముందు ఏంటంటే ఆ ఒక్క పర్సన్కు వచ్చే ఇది ఉండేది, ఇప్పుడు ఇంట్లో 3-4 ఉంటే అందరికి కూడా చాలా ఫాస్ట్గా నెక్స్ట్ డే టెస్ట్ చేస్తే ఇంతకుముందు 4 రోజులకో 5 రోజులకో వచ్చేది, ఇప్పుడు అలా కాకుండా మనకు వస్తాం. కానీ నంబర్స్ ఇంకా మనకు ఎక్కువ లేవు, అంత ఇది కావాల్సిన మనకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే వీ కెనాట్ అఫోర్డ్. ఇంకొక వేవ్ లాంటిది వస్తే మనకు బాగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా మనం ప్రికాషన్స్ తీసుకోవాలని మీడియా ద్వారా అందరికీ చెప్తున్నాం. ఎందుకంటే ఇది చాలా చక్కగా ఇప్పుడు 1 ఇయర్ నుంచి మనకు ప్రూవ్ అయిపోయింది ఏమిటంటే, దీన్ని కంట్రోల్ చేయడానికి ఈ ట్రాన్స్మిషన్ని బ్రేక్ చేయాలంటే మాస్క్ ధరించాలి, రెండవది ట్రాన్స్మిషన్ని బ్రేక్ చేయాలంటే వ్యాక్సినేషన్ తీసుకోవాలి. ఇంక ఇంతకంటే మనకు మన దగ్గర మార్గం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను కోరుకునేది, వ్యాక్సిన్ చేసుకోండి. మీరు మీకు అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాలి. రెండవది, ఈ మనము వ్యాక్సిన్ తీసుకున్నా తీసుకోకపోయినా మీరు ఎక్కడికి వెళ్ళినా బయట మాస్క్ ధరించాలి. ఇంతకంటే మనకు ప్రస్తుతానికి మన ముందున్న మార్గాలు ఇవే. సో థ్యాంక్ యూ అండి.